चूची ध्रुपद ध्रुपद महाराज ने बंधी द्रोणि या भागल मीद पड़वेश अर्जुन अब टैंक अय्या अंदकने ध्रुपद महाराजु पुत्र कामेष्टि यागम चेसाडंडि याजुडु उपयाजुडु अनेटुवंटि इद्दरु अन्नदम्मुलु उन्नारु ई याजु उपयाजुल्लो याजुडु उपयाजुडु पुत्र कामेष्टि यागम चेयडानिकि सिद्धपड्डाडु ध्रुपद महाराजु भार्य कोकिलादेवि वरकोकिल आमेतो पाटु पुत्र कामेष्टि चेसाडु పూర్ణాహుతి అవుతున్నటువంటి సమయంలో యాగగుండము నుండి దృష్టజ్యుమ్నుడు కోదండము కరవాళము కిరీటము సకల ఆభరణాలతో అగ్ని నుండి ఒక కుమారుడు జన్మించాడండి అతడే దృష్టజ్యుమ్నుడు తరువాత నల్ల కలువ రేకుల వంటి ఆ యొక్క కన్నులతో చక్కరైనటువంటి ఆ యొక్క ఛాయతో సకల ఆభరణ భూషితురాలై అగ్ని నుండి జన్మించినదండి అగ్ని సంభూతైనటువంటి కృష్ణ అనేటువంటి ఒక అమ్మాయి ఆమె ద్రౌపది అట్లాంటి కృష్ణ పుట్టింది యా ఇందిరారమణ గోవింద యా ప్రహ్లాద వరద గోవింద యా అంబరీష వరద గోవింద ఆరది బయట పట్టురండి చిన్నది ద్రుపద మహారాజు ఇద్దరిని కూడా గారాభవముగా పెంచుతున్నారు యుక్త వయసు వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయాలి అర్జునునికిచ్చి పెళ్లి చేయడానికి అమ్మాయిని పెంచాడు కులగురువైనటువంటి వారిని పిలిపించి గురుగారు పుత్ర కామేష్టి యాగం చేసి ఈ బిడ్డని కని దీన్ని పెంచి పెద్దవాణ్ణి చేశాను నా కొడుకు ద్రోణుని చంపడానికి నా కుమార్తెను అర్జునునికిచ్చి పెళ్లి చేయడానికని నేను కన్నాను కానీ అక్కడే ఇచ్చేసేయండి బాబు అమ్మవారికి ఇచ్చేసేయండి అక్కడే అందరూ దండం పెట్టుకుంటారు అందుకని అర్జునునకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనే తలంపుతో నేనుండగా పాండవులక్క ఇంట్లో మరణించాలని తెలుసుకున్నాను ఇంకా నా కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలి గురువుగారు అని విచారగ్రస్తుడయ్యాడండి ధృవతరాజు బాధపడేసరికప్పుడు ద్రుపద పురోహితుడు ఉపశ్రుతి అనేటువంటి ఆ యొక్క ఒక మంత్రాన్ని వేశాడండి ఉపశ్రుతి అంటే ఇప్పుడు మనల్లో కూడా ఉండండి మన ఇంట్లో ఏదైనా వస్తువు పోతే అంజనం వేస్తారు అని చెప్తారండి అంజనం వేసి చూస్తే ఎవరు తీసిన వాళ్ళు ఎంత కూడా దొరుకుతాయని అంటారు కదా ఇలాంటి విద్య అప్పుడు కూడా ఉండేది దాన్ని ఉపశ్రుతి అంటారు ఆ ఉపశ్రుతి అనేటువంటి ఆ యొక్క ముగ్గు వేసి పలకి ముగ్గు వేసి దాంట్లో చూస్తే గనక పాండవులు బ్రతికి ఉన్నట్లుగా తెలిసిందండి అప్పుడు యొక్క ద్రుపద పురోహితుడు అంటాడు నాయనా ద్రుపద రాజా పాండవులు చచ్చిపోయారని అనుకుంటున్నావు పాండవులు చచ్చిపోలేదు బ్రతికే ఉన్నారు అన్నాడు ఎలా చెప్పగలిగారు స్వామి అన్నాడు నాకు తెలుసు నాయన నేను ఉపశ్రుతి అనేటువంటి విద్య వల్ల తెలుసుకున్నాను అయితే ఏం చేయమంటారు నువ్వేమీ చేయక్కర్లేదు స్వయంవరాన్ని చాటించు పాండవులు ఎక్కడ ఉన్నా కూడా స్వయంవరం నాటి సమయానికి ఇక్కడికి వచ్చేస్తారు సరే నువ్వు ఆ పనికి జ్యోష్యం ఎప్పుడు కూడా తప్పు కదండి అయితే అబద్ధాలు చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు జ్యోష్యం వీడి కర్మ బాగోకపోయి జ్యోష్టి జ్యోతిష్కుని చూపించుకున్నామని ఏ చెట్టు కింద కూర్చున్నాయని దగ్గర పోతాడనుకో వచ్చానందించి నీకు బాగోలేదంటాడండి ఈ నెలలోనే బెంగ పెట్టుకుంటాడు వీడు వచ్చానందించి నీకు బాగోలేదంటే ఈ నెలలోనే బెంగ పెట్టుకుంటాడండి వీడు ఇట్లాంటిది కాదు మన జాతకం కరెక్ట్ గా ఉండి చెప్పగలిగిన వాడు కరెక్ట్ గా చెబితే మన భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చెప్పేస్తారు గణితంలో జ్యోష్య శాస్త్రంలో అయితే దొంగ వాళ్ళు కూడా ఉంటారండి అత్తగారి ఇంటికి వచ్చాడట కల్లుడు ఈ అత్తగారు మామగారు పిసిన కొట్టువాళ్ళు మామగారు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడు అత్తగారు ఏం చేసింది ఏమండి కొంచెం వడలు చేసుకున్నామండి చా నోర్మై వడలు ఎందుకో రసం కసావు కదా ఆ కసానండి ఆ ఊరగా ఉంది కదా ఉందండి మజ్జిగుందా ఉంది శుభ్రంగా తిన హాయిగా ఆరోగ్యంగా ఉందాం ఈ వడల వల్ల ఎంత నష్టం తెలుసా పప్పు నష్టమా నూనె నష్టమా పుల్లల నష్టమా ఎంత నష్టమైన పనులు చేస్తావు ఏంటి అనుకో మళ్ళీ తిన్నగానే చేకడుపున పొక్కాలని పోవచ్చు కడుపుని పొక్కాలని పోవచ్చునంత ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఇంక ఈ రోజు దీనికి డబ్బులు డబ్బులు పెట్టాలి అన్ని ఇలాంటి పనులు చేస్తా వద్దన్నాడు నీ మాయదారి మొగ్గుని పెట్టుకుని నా కర్మ ఇలా అయిపోయింది అనుకోలేదన్నాడు తినడానికి కూడా లేకుండా పోతుందని చెప్పేసి తిట్టుకునేది ఈవిడేం చేసేదండి ఈ మొగుళ్ళు లేనప్పుడు వండేసుకుని తినేస్తుండేది ఈవిడికి ఏమేమి కావాలో అది అట్లాంటి మొగుళ్ళకి ఇలాంటి పిల్లలే దొరుకుతారు
లేకపోతే చెప్పండి. సరే, ఒక రోజున మామగారు ఊరెళ్ళాడు. ఈవిడ వడలు చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుంది. హల్లుడు వచ్చాడండి. వాసన గమగమలాడిపోతా ఉంది. ఏమిటి మా అత్తగారు ఇద్దరు నూనెతో వండుతుందనుకుని కిటికీలోని చూశాడండి. ఇప్పుడు వచ్చిన వాడు తలుపు కొట్టి లోపల పోకూడదు, ఎల్లుడు అంతకన్నా అయ్యా అసలే గబగబా చూసేసరికి ఓ మా అత్తగారితో వడలేస్తున్నట్టుగా ఉంది. సరేలే, ఇప్పుడు ఆవిడ పాపం గొడవ చేయడం ఎందుకు కాసేపు కూర్చున్నామని అరుగు మీద కూర్చున్నాడు. ఈ లోపల ఈవిడ బాగా తట్టి వడలు వేస్తుంది. వేసేటప్పుడు స్వీయ మంటుంది కదా, వీడు లెక్క పెట్టుకున్నాడండి ఎన్ని వడలు ఇస్తుందని. లెక్కెట్టాడు, వడలు అయిపోయింది. ఆ అత్తగారు అన్ని జాగ్రత్త పెట్టి వాకిలి తీసింది. ఎదురుకుండా ఉన్నాడండి అల్లుడు. అల్లుడు గారు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు 10 నిమిషాలు అయింది అత్తయ్య, ఎండగా ఉందని మీ లోపల ఏమైనా పని చేసుకుంటున్నాములు, పిలుద్దాంలేని కూర్చున్నాను. హాయ్ అయ్యో బలేవాడవయ్యా. అవును మావయ్య గారు లేరా? లేరు బాబు. ఆ సరే, ఆ నువ్వు ముందు కాళ్ళు కడుక్కు, భోజనం చేసి మాట్లాడుకుందాం. వడలు చేసింది కదా, పెడుతుంది కదా అని ఈయన బాబు. బాబా వెళ్ళిందండి, భోజనం వేసి పెట్టింది, సాంబార్ పోసింది, ఏదో ఊరగాయ పెట్టింది, అది పెట్టింది, ఇది పెట్టింది, మజ్జిగ అయిపోయింది, రసం అయిపోయింది, అన్ని అయిపోతున్నాయి కానీ వడలు తేవడం లేదు. అడిగితేనే కానీ అడిగితేనే కానీ పెట్టేటట్టు కనపడడం లేదనుకున్నాడండి ఈయన. ఈయన ఒక పట్టాను వదిలే మనిషి కాదు, ఆమె అంతకన్నా నువ్వు గట్టికి రాలు. అత్తయ్య పిండి వంట ఏమీ చేయలేదు అత్తయ్య? చేయలేదు నాయన. కాదత్తయ్య, మీరు చేసే ఉంటారు. లేదు నాయన, నేను చేయలేదు. మీరు చేశారత్తయ్య, నేను ఇదివరకు అల్లుండి అనుకుంటున్నారేమో. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం నేర్చుకున్నాను. మీరు వడలు చేశారు. ఆ చేస్తే చేశానయ్యా. ఎన్ని చేశాను? 34 వడలు చేశారత్తయ్య. అన్ని దుంపు కదా, గబగబా పోయి చూసిందండి, లెక్క పెట్టింది 1, 2, 34 కరెక్ట్. ఓ అమ్మో మా ఏడు గొప్ప గబగబా వచ్చింది. అల్లుడి గారు, మా అమ్మాయి మొన్న వచ్చినప్పుడు చెప్పింది మీరు జ్యోతిషం నేర్చుకుంటున్నారని. మిమ్మల్ని పరీక్షించాలని మీకు వడలు పెట్టలేదు కానీ మీకన్నా నాకేమిటి, తినండి. తినమంటే ఒక్కడు ఉంటే వట్టండి, మొత్తం ఊదేశాడన్ని. ఎవరు నీకు పోయే కాదు, నాను నువ్వు ఎక్కడ దొరికేవరా, నాకన్నా గట్టుకుండా ఉన్నావు నువ్వు అనుకుని తిట్టుకుని ఇక ఊరుకుందండి. ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. శాస్త్రులు గారు అల్లుడట చాలా గొప్పవాడట, జ్యోతిష శాస్త్రం బాగా చెప్తాడని. ఆ ఊర్లో ఒకటి గాడిది పోయిందండి, వాడు వచ్చాడు. శాస్త్రులు గారు, నాకు గాడిది పోయిందండి, మీ డబ్బులు ఎంతకాలం తర్వాత ఇస్తారు మీరు అడగండి అన్నాడు. రే ఈ గాడిది ఎక్కడో నాగేంద్రుడు బోరా అన్నాడు ఈయన. అంతలో అత్తగారు వచ్చింది. అదేం తల్లుడు పమ్మాడు అంత కష్టపడి వస్తాను. రే 20 రూపాయలు అవుతాయిరా, ఇస్తానండి. ఆ అయితే ముందు అడ్వాన్స్ 20 రూపాయలు ఇచ్చేసాడు. బొడ్లు పెట్టుకుని అల్లుడు, వాడి గాడిది ఎక్కడ పోయిందో చెప్పన్నాడు. నోరు ఎల్లబెట్టుకుంటున్నానండి, ఇదేం కర్మరా నాయన, వడలంటే లెక్క పెట్టి చెప్పాను. ఈ గాడిది ఎక్కడ తెచ్చిందో నాకేం తెలుసు, ఏది కోడి కర్మ తెచ్చుకున్నాడు కదరా బాబు అనుకున్నాడు. రే రేపు పొద్దున్నారు చెప్తానన్నాడు ఈయన. సరే బయలరా. ఏమిటండి నీ గాడిది ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందండి అయ్యా. దాని మచ్చలు ఏమైనా ఉన్నాయా? ఆ ఎన్ని మీద మచ్చ ఉందండి. ఆ సరే పో, తెల్లారి చెప్తాను పో. అత్తగారు ఏమైనా ఒక లాంతరు ఒక కట్టి ఇక్కడ పెట్టి మీరు లోపల పడుకోండి. ఎందుకు? అదే కుక్కలు ఏదైనా వస్తే కొడదామని. ఈ కట్టె పుజాన్ని వేసుకున్నాడండి లాంతర పుత్రుడు. ఊరంతా తిరిగాడు. ఆ ఊళ్ళో పడి తింటా ఉందండి ఒక చెలో గాడిద, దాన్ని పట్టుకొచ్చి కట్టేశాడండి. తెల్లారి వీడు వచ్చాడు, వీడు చెప్పాడు, రే ఇలా ఉత్తర దిశగా పో, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కట్టుబడి ఉంటుంది, నీ గాడిద తెచ్చేసుకోమన్నాడు. వీడిపోయి ఊరంతా దాటేశాడండి. ఇది ఆనోట రాజుగారి దాకా వచ్చింది. శాస్త్రి గారిని పిలిపించారు. శాస్త్రి గారు, మా యొక్క రాణి గారి నగలు పోయాయి, మరి ఇది పోయిన సంగతి ఎవరికి చెప్పుకోలేదు మేము. ఆ నగలు గనక దొరికేలాగా మీరు ఇచ్చేశారంటే మీకు 7 అంతస్తుల మేడ కట్టిస్తా, చెప్పకపోయేవని పీకి తీసేస్తానన్నారు. వడలంటే లెక్క పెట్టి చెప్పాను. ఈ గాడిద ఎక్కడ తెచ్చిందో దాన్ని ఎత్తుకొచ్చాను. ఇప్పుడు ఈ నగలు ఎక్కడ ఉన్నాయో నాకేం తెలుసు. గర్భం వడల కోసం అబద్ధం ఆడి పీకి మీద తెచ్చుకున్నాను కదా కర్మ. 2 రోజులు ఇస్తున్నాను, పోయిరండి అన్నాడు. ఇంటికి వచ్చాడండి. 2 రోజులు అయిపోయింది. ఇంక ఈ రోజు సభకు వెళ్ళాలి, మహారాజు నన్ను చంపేస్తాడు అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి ఆయన, రే నీట్లాసే, ఇంకా మహారాజు నన్ను చంపేస్తాడని చెప్పేసి అనుకున్నటువంటి ఆ యొక్క సమయంలో, అట్లారా అట్లా పో, అట్లా అయిపో, చంపేస్తాడనే ఉద్దేశంతో ఇంక ఈయన గారు ఆ యొక్క అరుగు మీద తిరుగుతున్నాడండి. మహారాజు నన్ను పిలిపించుతారు, నగలు దొరికినవారి అడుగుతారు, నగలు దొరకలేదని చెప్పి తినేది నా చెయ్యో, నా ముక్కో, నా కన్నో, నా చెవ్వో, నా కాలో తీసి నన్ను పంపించుతారు. నా చెయ్యో, నా ముక్కో, నా పీరో, నా కాలో, నా ముక్కో, నా చెవ్వో, నా ముక్కో, నా కన్నో, నా ముక్కో, నా చెవ్వో. స్వామి ఆగండి, 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 ఆగండి. ఇద్దరు వచ్చారండి ఆడవాళ్ళు, వాళ్లే నగలు తీసిన వాళ్ళు. ఎవరు మీరు? నేనేనండి చెవి.
ఇదేనండి ముక్కు. ముక్కు చెవిరా? అవును, మా ఇద్దరు పేరండి ముక్కు చెవి. మేమే దగ్గర తీసామండి బాబు శాస్త్రి గారు. ఈ విషయం మీరు మహారాణి గారికి మీరు చెప్పేస్తారు, మీరు చాలా గొప్పవారని. ఈ నగలు తీసుకొచ్చి మీ కాళ్ళ మీద పడేసి మీ కాళ్లకు ముక్కుకున్నామని వచ్చాం. మేము తీసిన సంగతి ఎవరికి చెప్పొద్దండి. ఈ నగలు మీ దగ్గరికి తెచ్చేసాం కదా బాబు, మా ఉద్యోగం పోతుంది, మా ప్రాణాలు పోతాయి, మమ్మల్ని క్షమించండి. నా పేరేనండి ముక్కు, దీని పేరేనండి చెవి. హా, చూసారా? ఇప్పుడు మీరు వచ్చారు కనుక సరిపోయింది, లేకపోతే ఇదే విషయాన్ని రాజుగారితో చెప్పి మొత్తానికి మీ పీటలు తీయించేసి ఉండేవాడిని. నాకు తెలుసండి మీరు అంత గొప్పవారని, అందుకే ముందు వచ్చేసామండి అన్నారు. వీళ్ళు పడేశారండి, పోయారండి. అమ్మ మీద ఉంపలేగా వచ్చారు కదే బాబు నా ప్రాణాలు రక్షించడానికి అని చెప్పేసి మనసును అనుకుని ఈ నగలు తీసుకెళ్ళి కోట అవతల పాటు పెట్టేసి మెల్లంగా వచ్చి రాజుగారికి విషయాన్ని చెప్పాడు. మహారాజా, మీ నగలు పలానా వాళ్ళు ఎవరో ఒకళ్ళు తీశారు మొత్తం మీద. ఈ తీసిన నగలు పలానా చెట్టు కింద పాటు పెట్టారు, వెళ్లి పట్టులు చదివి పిలిపించండి అన్నారు. చదివితే అక్కడే ఉన్నాయి నగలు. ఓహో, శాస్త్రి గారు మీరు చాలా గొప్పవారండి అని తన ఆస్థాన జ్యోతిష్కునిగా పెట్టారండి. అయితే అబద్ధం ఎంతకాలం దాగుతుంది? సత్యానికి ఉన్నంత బలం అబద్ధానికి ఉండదు. ఎప్పుడైతే ఇలా ఉండగా, ఈ ఒక రోజున రాజుగారు ఈయన ఇద్దరు కలిసి అలా ఉద్యానవనంలోకి వెళ్లేసరికి ఒక మిడత పట్టుకున్నాడండి ఈయన, మిడత మహారాజు. శాస్త్రి గారు, ఏమండి మహారాజా? నా చేతిలో ఏముందో మీరు చెప్పారంటే మీకు బ్రహ్మాండమైన బహుమానం ఇస్తాను. ఇన్ని గండాలు దాటని ఈ దెబ్బతో వదిలిపోయింది నా పేరు అనుకున్నాడు ఈయన. ఇక పోయాయి నా ప్రాణాలు అనుకున్నాడు. మహారాజా, బొడల గురించి మా అత్తకు చెప్పి తిని, గాడిద గురించి తెలిసి నేను వివరించి తిని, మీ నగల గురించి వివరించి మీ గౌరవము పొంది తిని, ఇన్ని గండములు దాటినా ఇంతకాలం వరకు మీ చేతికి దొరికే కదా ఈ మిడతం బొట్లు. ఇది పేరు మిడతం బొట్లు శాస్త్రండి. ఇంతకాలానికి మీ చేతికి కొరికాడు కదా ఈ మిడత మొట్ట అంటే ఏమిటి? నేను దొరికిపోయాను, నాకు జ్యోతి శాస్త్రం తెలియదని వీడి ఉద్దేశం. మహారాజు ఏమంటాడు? ఇది మిడతే అన్నాడు. పరిగెత్తాడని అట్లాగా మహాశైలారా, అబద్ధం ఎంతకాలం దాగుతుంది చెప్పండి. ఆ ప్రకారంగా జ్యోతిష శాస్త్రం ఎప్పుడు కూడా కరెక్ట్ గానే ఉంటుంది, చెప్పేవాళ్ళలో ఉంటుంది. అందుకని చెప్పి నైనా ఉపస్థితి అని విద్య వల్ల తెలుసుకున్నాను పాండవులు బ్రతికే ఉన్నారు, నువ్వు స్వయంవరాన్ని చాటించమన్నారు, అప్పుడు స్వయంవరాన్ని చాటించారండి. ఈ వార్త కాంపీల్య నగరానికి వచ్చింది. వ్యాసుల వారు అక్కడ పరీక్ష మరి బయలుదేరారు. వ్యాసుడు అక్కడ ప్రత్యక్షమై, అమ్మా కుంతి, ఇంకెంతకాలం మీరు ఇక్కడ ఉంటారు? ఇక్కడ నుండి మీకు మంచి రోజులు వచ్చాయి, ఇక్కడ నుండి బయలుదేరి కాంపీల్య నగరానికి వెళ్ళండి. అక్కడికి వచ్చి మళ్ళా మీరేం చేయాలనేది నేను చెప్తాను. కాంపీల్య నగరాన్ని పరిపాలిస్తున్న ద్రుపదరాజు తన కూతురైన ద్రౌపదికి స్వయంవరం చాటించారు, ఆ రోజుకి మీరు అక్కడ చేరుకోవాలి, వెళ్ళండి అమ్మా అన్నాడు. అలాగే అని చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకుని పాండవులు ఈ యొక్క కాంపీల్య నగరానికి వస్తూ ఉన్నారండి. పాండవులు తిన్నగా కాంపీల్య నగరానికి బయలుదేరారు. మధ్యలో ఒక అర్ధరాత్రి అయ్యే సమయానికి ఒక అరణ్యానికి చేరుకున్నారండి పాండవులు. ఏకచక్రపురం నుండి బ్రాహ్మణులందరి దగ్గర సెలవు తీసుకుని, మహానుభావులారా, ఇంతకాలం కూడా మమ్మల్ని ఎంతో ఆదరణగా చూశారు, మీ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు, ఇక మేము వెళ్లి వస్తామని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని నదీ నదాలు అగ్రహారాలు రాజ్యాలు పట్టణాలు పర్వతాలు వనాలు ఘటాకాలు దాటుకుంటూ కాంపీల్య నగరానికి వస్తున్నారండి పాండవులు. వచ్చే సమయంలో ఒక అర్ధరాత్రి సమయానికి ఒక మహారణ్యములో చేరుకున్నారు. రే తమ్ముడు, చీకటిగా ఉంది కదా, పోయి రాత్రి ఇక్కడే పడుకుని తెల్లవారు వెళదామరా అన్నాడు. అన్నయ్య, ఇంకా నిద్ర రావడం లేదు కదా, సరికొంత దూరం వెళ్లి అక్కడ ఎక్కడైనా తోడు చూసుకుని పడుకున్నాములే అన్నయ్య అన్నాడు. అయితే కాగడ ఒకటి వెలిగించుకుని ముందు నడుస్తున్నాడు అర్జునుడు, వెనకాల పాండవులు వస్తున్నారు. ఈ సమయంలో అక్కడకు దగ్గరలో ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో ఒక కొలను ఉంది. ఆ కొలంలో ఒక గంధర్వుడు అతని భార్య కుంభీనసి, గంధర్వుడు ఈ యొక్క తన భార్య అయినటువంటి కుంభీనసి, అంగారపర్ణుడు అనేటువంటి గంధర్వుడు అతడు. ఈ భార్యాభర్తలు ఇద్దరు స్నానం చేస్తున్నారు. అప్పుడు ఈ పాండవులను చూస్తున్నారండి. గంధర్వులు ఎక్కడ మానవులు ఉన్నా వాళ్ళు గుర్తుపట్టగలరు. అందుకు స్నానం చేస్తున్నటువంటి గంధర్వుడు, ఎవరా వచ్చేది? ఆగండి, రాక్షసులు గంధర్వులు తిరగవలసినటువంటి యొక్క సమయంలో మానవులు మీరు సంచరించకూడదు. ఇక్కడ నా భార్యతో నేను స్నానం చేస్తున్నాను, ఈ నదీ సమీపానికి మీరు రావద్దు, ఈ కొలల సమీపానికి రావద్దు. మీకే చెప్పేది ఎవరా వచ్చున్నది? మన పులి తగు మన రాజు నడిరే.
మానవులు పగలు తిరగాలి గాని రాత్రిపూట గంధర్వులు యక్షులు కిన్నరులు కింపురుషులు తిరగవలసినటువంటి యొక్క రాత్రి సమయంలో మానవులు సంచరించకూడదు. అలా సంచరించితే గనక అది మంచిది కాదు. పైగా నా భార్యతో ఇక్కడ స్నానం చేస్తున్నాను, ఎవరో వచ్చేది నీకే, నీకు అర్థం కావడం లేదా అని అంటున్నాడు రంగారు తమ్ముడు. తమ్ముడు ఎవడో గంధర్వుడు కనుకురా అలా మాట్లాడుతున్నాడుగా బోలు, ఎందుకురా పోని మనం ఈ రాత్రి ఇక్కడే పడుకున్నాంరా అన్నయ్య. ఆ గంధర్వుడు ఏదో అన్నాడని మనం భయపడి మనం ముందుకు సాగకుండా ఉండడమా, వాడి సంగతింపు నేను చూసుకుంటాను అన్నయ్య అన్నాడు అర్జునుడు. అని అంటాడు ఏమని, ఓ గంధర్వ కడిమి గలట్టి వీరులముగావునని ఇటు వచ్చిన రఘు, కడిమి గలట్టి నోటికి బుద్ధి చెప్పు కొమ్ముదుట అష్ట విధులున్నద మాకడ చూపకు నీ ప్రతాపము. ఆ
చేశారని ప్రతిదీక్ష పెట్టండి అన్నగారు. చిన్న పెద్ద తారతమ్యం తెలియకుండా నా నాదుడు మిమ్మల్ని ఏమి మోచిచ్చాడు. నన్ను క్షమించి నాకు ప్రతిదీక్ష పెట్టండి అని చెప్పి కాళ్ళ మీద పడింది. కుంతీదేవి అంది వరేనాయన, ఆ అమ్మాయి మొక్క చూడండిరా, పాపం ఏడుస్తుంది. వాడు చచ్చిపోయాడా బ్రతికాడా? బ్రతికే ఉన్నాడమ్మా. అయితే వాడిని తట్టి లేపండి అని చెప్పి కుంతీదేవి అవిజ్ఞానుసారంగా కాస్త నీళ్లు తీసుకుని వచ్చి ఆ యొక్క ముఖాల మీద చల్లగాని అతడు లేచి కూర్చున్నాడండి అంగారపర్ణుడు. నమస్కరించాడు. మహానుభావులారా, మీరెవరో ఏమిటో తెలియకుండా మిమ్మల్ని తోలనాడాను, నన్ను క్షమించండి అన్నాడు అంగారపర్ణ. పొరపాటు అనేటువంటిది ఎవరి వల్ల అయినా జరుగుతుంది, దానికే ఉందిలే. అదిగో నీ భార్య, ఇక మేము వెళ్లి వస్తాం. అర్జున, నీ వదిలిపెట్టినటువంటి బాణము ఆగ్నేయాస్త్రము అలాగా, అందుకే నేను మూర్చపోయాను. నా రథం కూడా తగులబడిపోయింది. అది ఎన్ని రంగులతో కనపడుతుందో చూడు, తగులబడిపోయింది. చిత్రాది చిత్రమైన రంగులతో కనపడుతున్న నా రథం తగులబడిపోయింది. గనుక ఈ రోజు నుండి అంగారపర్ణుడైనటువంటి పేరు తీసేసుకుంటున్నా. నీ చేతిలో నేను ఓడిపోయాను గనుక ఇక మీదట నా పేరు చిత్రరథుడు అనేటువంటి పేరు పెట్టుకుంటున్నాను. అర్జున, ఆగ్నేయాస్త్రము నాకు కాస్త నువ్వు చెప్పకూడదా? దానికి బదులుగా నీవేం కోరితే ఇస్తాను. మాకేమీ అక్కర్లేదులేవయ్యా, నీకు ఆగ్నేయాస్త్రమే కావాలంటే గనక తీసుకోమని చెప్పి ఆ అస్త్రం వెయ్యడము దాని ఉపసంహరణము చేయడము చెప్పాడండి. అర్జున, శరవేగంగా పోయేటువంటి గంధర్వ అశ్వాలు నీకు నేను ఇస్తాను తీసుకోమన్నాడు. అంటే గంధర్వ గుర్రాలు, వేగంగా పోయేటువంటివి. నాయనా, ఇప్పుడు వద్దు. మేము ఉండడానికి ఒక చోటు, ఒక ఇల్లు ఆకలి ఉన్న తర్వాత అప్పుడు మేము కోరుకుంటాం, అప్పుడు నీవు మాకు ఇయ్యి. మాకు ఉండడానికే ఇల్లు లేదు, గుర్రాలను తీసుకెళ్లి మేము ఎక్కడ పెట్టుకోం మళ్ళా అని చెప్పిస్తున్నారు. ధర్మజ, మీరు తపతి సంతతి వారు గనకని ఇంత గొప్ప మనసు మీకున్నది అన్నాడు. అదేమిటయ్యా, మేము కురువంశీయులము, మేము తపతి సంతతి వారం కాము. కాదు నాయన, మీరు తపతి సంతతి వారే. ఎలాగయ్యము? ఆ సంగతి మీకు చెప్తాను, వినండి. స్థవరుణుడు అనేటువంటి ఒక మహారాజు ఈ హస్తినాపురాన్ని పరిపాలిస్తున్నాడు. అతని తండ్రి భుక్షువు, సవరుణుని తండ్రి భుక్షువు, అతని కుమారుడు సవరుణుడు. ఆ సవరుణుడు భూమండలాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒక రోజున వేటాడడానికి వెళ్లినప్పుడు ఆ వేటాడుతున్న సమయంలో సూర్యుని యొక్క కూతురు తపతి, ఆ తపతి అనేటువంటి ఆమె తన చెలికత్తెలతో ఆ యొక్క అరణ్యములలా తిరుగుతూ ఉండగా ఈ యొక్క సవరుణుడు ఆ అమ్మాయిని చూచాడు. ఆమె దగ్గరికి వెళ్లాడు. నీవు ఎవరి అమ్మాయిని అడిగాడు. నేను సూర్యుని కుమార్తెనన్నది. అయితే నిన్ను ప్రేమించానని నేను వివాహం చేసుకుందాం అని ఇద్దరము కూడా, నీ అభిమతం ఏమిటి అంటే మా నాన్నగారి అనుమతి తీసుకోండి అని ఆమె అంతర్ధానమైపోయింది. తపతి వెళ్ళిపోయింది. ఈ తపతి కోసం అరణ్యంలోనే ఉండిపోయాడండి ఈ సవరుణుడు. సవరుణుడి యొక్క కులగురువు వశిష్ఠుడు. ఆ కులగురువు వచ్చి వశిష్ఠుల వారు, ఏమయ్యా రాజా, రాజ్యాన్ని వదిలిపెట్టి ఇక్కడ కూర్చున్నావు ఏమిటి అంటే, నేను తపతిని పెళ్లి చేసుకునేంత వరకు రాజ్యంలోకి రానన్నాడు. అప్పుడు ఈ కులగురువైన వశిష్ఠుడు సూర్యమండలానికి వెళ్లి సూర్యుని ప్రార్థించి, సూర్యుని అర్థించి, మరి సూర్యభగవానుడు ఏమయ్యా గగన మండలానికి వచ్చావు, నాతో సమానంగా తిరుగుతున్నావు, వేదయుక్తముగా నన్ను మధ్యమని జపిస్తున్నావు, నీకేం కావాలో కోరుకోమన్నాడు. స్వామి, నీ కుమార్తె అయిన తపతిని మా రాజైనటువంటి సవరుణునికిచ్చి పెళ్లి చెయ్యండి అని అడిగాడు. తప్పకుండా చేస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా సూర్యభగవాను యొక్క కూతురైనటువంటి తపతిని ఈ సవరుణునికిచ్చి పెళ్లి చేశారండి. ఈ సవరుణుడు పెళ్లి చేసుకుని రాజ్యానికి వచ్చాడు. సవరుణుని వల్ల తపతికి కురువు అనేటువంటి ఒక మహారాజు పుట్టాడండి. కురువు అనేటువంటి మహారాజు పుట్టాడు. ఆ కురు అనేటువంటి మహారాజు పేరు మీదనే ఈ కురువంశం అనేటువంటిది వస్తుందన్నమాట. అయితే ఈ కురువనే మహారాజు వల్లనే కురుక్షేత్రము దున్నబడినది. ఈ కురువనే మహారాజు వల్లనే కురుక్షేత్రానికి ఆ పేరు వచ్చింది. మళ్ళా యుద్ధరంగంలో ఈ కురు మహారాజు గురించి మనం చెప్పుకున్నామండి. అందుకని ఆయన, నీ కురువంశీయులందరూ కూడా తపతి సంతతి వారే కదా. ఆ సవరుణుని యొక్క భార్య తపతి, తపతిని తపతి యొక్క కుమారుడు కురువు. ఆ కురువంశంతోనే మీ యొక్క వంశం వచ్చింది, అందుకు మిమ్మల్ని తపతి సంతతి వారం అన్నామయ్యా అన్నాడు. చాలా సంతోషం, మాకు తెలియని విషయాన్ని ఒకటి చెప్పావయ్యా, మరి మేము వెళ్ళొస్తాం. ధర్మజ, రాజు అనేటువంటి వాడికి ఎప్పుడూ కూడా ఒక కులగురు ఉండాలి. శ్రీరామచంద్రునకు వశిష్ఠుల వారు కులగురువు, మీ యొక్క వంశానికి కృపాచారి కులగురువు, మీకు కూడా ఒక కులగురువు ఉంటే మంచిది. నాకిప్పుడు ఎక్కడి నుంచి వస్తారు అంగారపర్ణ? వస్తారు, ఇక్కడికి దగ్గరలో యుత్కజము అనేటువంటి ఒక పుణ్యస్థలం ఉంది. యుత్కజము అనేటువంటి పుణ్యస్థలము, ఆ యుత్కజము అనేటువంటి పుణ్యస్థలములో ధౌమ్యుల వారు తపస్సు చేస్తుంటారు.
ఆ దౌమ్యుడు అయినటువంటి ఆ మహర్షి దగ్గరికి వెళ్లి మీరు అడిగితే వారు తప్పకుండా మీ కులగురుగా ఉంటారని చెప్పాడు. ఈ కంగారపడిన దగ్గర సెలవు తీసుకుని ఆ కులగురువు అయినటువంటి దౌమ్యుల వారి దగ్గరకు వచ్చి నమస్కరించి వారి పరిస్థితి చెప్పగా దౌమ్యుడు అన్నాడు, పాండుకుమారుడారా, మీకు నేను కులగురువుగా ఉండడం కన్నా నాకు కావలసిందేముంది, అలాగే పదండి చెప్పి దౌమ్యుల వారు పాండవులతో పాటు బయలుదేరి కాంపీల్య నగరానికి వచ్చారండి. దేశమంతా తిరిగారు, ఎక్కడా ఉండడానికి చోటు లేదు. కాంపీల్య నగరం అంతా జనంతో నిండిపోయిందండి. బ్రాహ్మణులు ఉండే సత్రాలు, వైశ్యులు ఉండే సత్రాలు, శూద్రులు ఉండే సత్రాలు, రాజులకు నియమించినటువంటి మందిరాలు, జనము కిటకిటకిటలు ఆడిపోతున్నదండి. స్వయంవరానికి వచ్చినటువంటి ఆ జనముతో ఉండడానికి ఇక్కడ చోట్లేదు. తిరిగి 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 ఆఖరికి పాండవులు ఆ ఊరి వెలుపుల ఒక రాజ్య ఒక కుంభకారుని యొక్క ఇల్లు ఉంది, అంటే కుంభరాయన ఇల్లు, ఆ కుంభకారుని యొక్క ఇంటికి వచ్చారండి. ఇతడు లోపల బొమ్మలు చేసుకుంటున్నాడు మట్టితో. విటలా